ఏం చేస్తున్నారు?
అనంతపురం నగరంలో సాకల ఐలమ్మ కాలనీలో గంగమ్మ జాతర అంగరంగ బ్రహ్మాండంగా ఈ కాలనీలో జరుపుకుంటున్నారు ఆషాఢ మాసంలో ప్రతి ఒక్క సంవత్సరము ప్రతి ఒక్క రజకుడు ఇంటి నుండి బోనం తీసుకొచ్చి గంగమ్మకి సమర్పిస్తున్నారు నేను అడిగాను ఎందుకయ్యా ఐలమ్మ కాలనీలో మీరు ఇంత ఘనంగా చేస్తున్నారే అంటే మాకి గంగమ్మ మా ఇంటి దేవత మా ఆడిపడుసు దాని కాబట్టి
మేము ఇంత ఘనంగా గంగమ్మ పూజ నిర్వహిస్తామని అంటున్నారు. అదే కాకుండా ఇంకా ఎందుకు చేస్తున్నారా అంటే వానలు బాగా కురసాలని పంటలు బాగా పండాలని ఈ జిల్లాలో కరువు అనేది పారదోలాలని కరువు ఎలా కనపడకుండా ఇవన్నీ గాని గంగమ్మ తల్లి కాపాడుతుందని ఈ కాలనీ ప్రజలు అంటున్నారు. అదే కాకుండా ఇవన్నీ గాని సమకూర్చాలని మేము ఈ పూజలు జరుపుతున్నాము గంగమ్మకి. గంగమ్మకి జరిపేదే కాకుండా ఆషాఢ మాసంలో ఈ జిల్లాలో రజక సోదరుడు యాడుంటే అక్కడ ఈ గంగమ్మ పూజలు జరుపుతున్నారు. అదే కాకుండా జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క రజకుడు ఈ రకంగా ఘనంగా జరుపుకున్నారు. మేము కానీ ఆ రకంగా జరుపుకుంటూ ప్రజలు అన్ని పంటలు బాగా పండాలా అన్ని రకాల సుఖంగా ఉండాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. కోరుకునే దాంట్లో ఎవరు ప్రజల బట్టలు ఎవరైతే ఉతుకుతారో ఎవరైతే మురికి బట్టలు మిండుతారో వాళ్ళు ఇంత ఘనంగా చేసుకుంటూ వాళ్ళందరూ బాగుండాలని వాళ్ళు ప్రజలు తలసిస్తున్నారంటే లెక్కేసుకో. అందరూ ప్రజలందరూ బాగుండాలని రజకులు ఎంత మంచి మనసుతో కోరుకుంటున్నారో ఒకతూరి ప్రజలందరూ కానీ ఆలోచన చేయాల్సిందిగా. ఈ గంగమ్మ జాతరలో పాల్గొనేందుకు మాకు కానీ ఎంతో ఘనంగా ఉంది. మేము కానీ ఈ పూజలన్నీ కానీ తిలకిస్తున్నాము. గంగమ్మ దేవస్థానం వరకు మేము కానీ ఈ కార్యక్రమంలో కొనసాగుతామని మీ సందర్భంగా తెలియజేస్తున్నాం. చాకలైలమ్మ కాలనీలో ఆషాఢ మాసాన్ని రజక కుటుంబాలు కాకుండా మరి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి కుటుంబాలు అంతా కలిసి మరి ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ ఒక గంగమ్మ జాతర విశేషం ఏమిటంటే వర్షాలు బాగా కురవాలని పంటలు బాగా పండాలని రైతులంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఈ రాష్ట్రంలో కరువు అనేది ఉండకూడదని చెప్పి ఆ గంగమ్మని మొక్కుకుంటూ మరి ఇంటింటికి బోనాలు తీసుకొని గంగమ్మకు సమర్పిస్తూ ఉంటాం. అందులో భాగంగా ఈరోజు చాకలైలమ్మ కాలనీ నందు మరి గంగమ్మ జాతరని ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం. అందుకు అందరు కూడా ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి మరి కుటుంబాలు అందరు కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు లక్షలతో కూడుకున్నటువంటి ఖర్చు పెట్టి ఈరోజు గంగమ్మకు మరి పూజలు నిర్వహిస్తూ ఉన్నాం. నిర్వహించడం అంటే ఈ ఒక జిల్లాలో కరువు లేకుండా పోవాలని మరి రాష్ట్రమంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తి అందు కోరుకుంటూ మరి ఈ ఒక్క గంగమ్మని నిర్వహిస్తూ ఉన్నందుకు అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సంవత్సరానికి ఒకరి ఆషాఢ మాసంలో ఈ రజకులంతా కలిసి గంగమ్మని పూజిస్తూ ఏట్లు కొడుతుంటారు. దీనికోసం ఎందుకంటే ఈరోజు రైతు మూడు పూట్ల పెట్టే అన్నం పెట్టే రైతు ఈరోజు పసులు ఉండి ఊర్లో గ్రామాలు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకనే వర్షాలు బాగా వస్తే రైతు బాగుంటాడు, రైతు బాగుందంటే ప్రజలు కార్మికులు అందరూ బాగుంటారనే వాళ్ళ రైతుల గురించి మొత్తం ఎక్కడ చెరువులు గుంటలు ఇవన్నీ బాగా నీళ్లు భూమిలో ఇంకితే బోర్లు వేసుకున్నా కూడా పంట పెట్టుకోగలుగుతాడు. అందుకనే ఇది సంవత్సరానికి ఒకరి అన్ని మా రాష్ట్ర జిల్లాల్లో కూడా రజకులు ఈ గంగమ్మ దేవుడు చేస్తున్నారు. అందుకని మధ్యతరగతి ఉద్యోగస్తులు కార్మికులు అందరూ కొంత పని దొరుకుతుంది, రైతు బాగుంటే మణికుడక మొత్తం మేలు జరుగుతుందని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది.